హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మధుగురు డైలీ బ్లాగ్స్. ఫ్రెండ్స్, 2 డేస్ నుంచి కోల్డ్ చేసి వచ్చిందండి. తగ్గిద్దిలే అని టాబ్లెట్స్ వేసుకున్నాను కానీ తగ్గలేదు. అందుకే హాస్పిటల్కి వెళ్దామని అయితే రెడీ అవుతున్నాను. బయట బాగా వాతావరణం చేంజ్ అవడం వల్ల టైఫాయిడ్, వైరల్ ఫీవర్స్ అయితే ఉన్నాయంట. అందుకని ఒక్కసారి చెక్ చేయించుకుందామని వెళ్తున్నామండి. హాయ్ అండి, వెల్కమ్ టు మధుగురు డైలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వ్లాగ్స్ సరిగా పెట్టట్లేదండి, హెల్త్ బాగాలేదు, ఫీవర్ వస్తుంది 1-2 డేస్ నుంచి. అందువల్ల వ్లాగ్స్ పెట్టలేకపోతున్నానండి. తీసిన షార్ట్స్ ఉంటే అవే అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, హెల్త్ బాగాలేదని ఇలా హాస్పిటల్కి వచ్చామండి. టెస్ట్లు రాశారు ఫ్రెండ్స్, ఇప్పుడు టెస్ట్లు అయితే చేయించుకొని రమ్మన్నారు. టెస్ట్ చేయించుకోవడానికి వెళ్తున్నాను. బ్లడ్ మాకు అక్కడ రాదు, బ్లడ్ నాలా గుచ్చుకోదు, నాలానికి గుచ్చులేదు, నాకు అక్కడ రాదు ఎప్పుడు. బ్లడ్ టెస్ట్ చేసే అతను అసలు నరం ఎక్కడుందో చూడకుండా ఊరికే పొడిచి పడేశాడండి. నేను చెప్తూనే ఉన్నా అక్కడ నరం దొరకదు మీకు, ఇటు రైట్ సైడ్న దొరుకుతుంది అని చెప్తూనే ఉన్నా పొడిచి పడేశాడు. అసలు ఎంత నొప్పి పుట్టిందోనండి. ఇదిగోండి, అక్కడ టెస్ట్లు అయితే చేయించుకొని ఇలా టాబ్లెట్స్ తీసుకుందామని ఇక్కడికి వచ్చాము. అలాగే నాకు ఫీవర్ ఉందా లేదా, ఏం ఫీవర్ వచ్చిందే గెస్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? టాబ్లెట్స్ అయితే చూడండి ఎన్ని రాశారో, అవన్నీ ఇప్పుడు మనం మింగాలి. ఐ మీన్ నేను మింగాలి. ఫ్రెండ్స్, వైరల్ ఫీవర్స్ అండ్ టైఫాయిడ్ ఫీవర్స్ ఉంటున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. అశ్రద్ధ చేయకండి, ఫీవర్ వస్తే వెళ్ళి చెక్ చేయించుకోండి, టెస్ట్ చేయించుకోండి. ఓకేనా? ఇదిగోండి విక్స్ ఇచ్చారు, స్ట్రెప్సిల్స్, అది వేసుకుంటున్నాను. టాబ్లెట్స్ ఎప్పుడెప్పుడు ఏం వేసుకోవాలో చెప్తున్నారు. అమ్మో, ఇంజెక్షన్ కూడా ఇచ్చారండి. ఆ ఇంజెక్షన్ చూస్తుంటే ఎంతలా ఉందో, అది పశువులకి చేసే ఇంజెక్షన్ లాగుంది. నాకు చాలా భయం వేసింది, అంత సూది లావుగా ఉండేసరికి. ఇదిగోండి ఇక్కడ సిస్టర్ అయితే వచ్చారు, తను నాకు తెలిసిన అమ్మాయే. అంతకుముందు మా మావయ్య వాళ్ళు ఉన్న ఇంట్లో అద్దెకుంటుంది తను. వాళ్ళ బాబుకి ముక్కు మీద సెగ్గట్లు అయితే వచ్చినాయి అంటండి, వాటి కోసం అయితే డాక్టర్ చూపించుకుందామని తను వచ్చింది. ఇదిగోండి నర్స్ మేడం గారు ఇంజెక్షన్ అయితే ప్రిపేర్ చేస్తుంది, ఎన్ని బాటిల్స్లో 2-3 బాటిల్స్ కలిపి ఇంజెక్షన్ తయారు చేసింది. ఇంజెక్షన్ నరానికి చేయాలంటండి, నరానికి చేస్తున్నారు. అమ్మో అసలు ఎంత నొప్పి పుట్టిందోనండి. అది చేసేటప్పుడు నొప్పి అనిపించలేదు కానీ అది సూది బయటికి తీసేటప్పుడు మాత్రం ప్రాణం పోయినట్లు అనిపించింది. అది చెయ్యి వాసిందండి సూది, అదే చేసిన దగ్గర, ఇంజెక్షన్ చేసిన దగ్గర చాలా అంటే చాలా పెయిన్ వస్తుంది. నాకు ఏం ఫీవర్ వచ్చిందనేది ఆ క్లిప్ చివర్లో యాడ్ చేస్తానండి, నేనే చెప్తాను. అయిపోయిందండి, హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు దారిలో ఇడ్లీ కట్టించుకొని అయితే వెళ్దామండి. ఇదిగోండి ఇక్కడ మా ఆయన వాటర్ అయితే పడుతున్నాడు. మాకు వాటర్ ఇక్కడ నుంచే మేము ఎవ్రీడే తీసుకెళ్తూ ఉంటాము. మంచినీళ్ళు మా ఊర్లో అయితే లేవండి. పట్టుకుంటే మినరల్ వాటర్ పట్టుకోవాలి అక్కడ. అవేమో మినరల్స్ వాళ్ళు ఎలా పడితే అలా కలుపుతున్నారు, అందుకే ఇది మున్సిపల్ వాటర్ తీసుకెళ్తున్నాము. అలాగే ఇదిగోండి ఇక్కడ ఇడ్లీ కట్టించుకొని ఇంటికి అయితే వచ్చేసామండి. ఇడ్లీ తిని టాబ్లెట్స్ వేసుకోవాలి.
ఫ్రెండ్స్, మీరైతే అశ్రద్ధ చేయకండి. ఏదైనా ఫీవర్ అలా వస్తే వెంటనే వెళ్ళి చూయించుకోండి. నేనైతే 3 డేస్ నుంచి అలాగే అశ్రద్ధ చేసి ఈరోజు వెళ్ళాను హాస్పిటల్కి. రోజు వస్తుంది, తగ్గుతుంది ఫీవరు, అదే తగ్గుతుందిలే అనుకున్నాను. టాబ్లెట్స్, మా డాడీ టాబ్లెట్స్ తీసుకొస్తే వేసుకున్నాను. ఇదిగోండి మా హస్బెండ్ జైలర్ సినిమా అయితే చూస్తున్నారండి. మీలో ఎంతమందికి రజనీకాంత్ గారంటే ఇష్టం? చిలకలూరుపేట పక్కన ఏలూరులో మా చిన్నత్తయ్య వాళ్ళు అయితే ఉంటారండి. అక్కడ ఆదివారం గంగమ్మ జాతర అయితే జరుగుతుంది. మమ్మల్ని రమ్మని పిలిచారండి వాళ్ళు, కానీ నాకు హెల్త్ బాగోకపోవడం వల్ల మేము వెళ్ళలేకపోయామండి. అక్కడ ఏ చిన్న ఫంక్షన్ అయినా మమ్మల్ని పిలుస్తూ ఉంటారండి వాళ్ళు. చాలా బాగుంటుంది, ఫ్యామిలీ అందరూ గ్యాదర్ అయ్యి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఈరోజు ఆ గంగమ్మ జాతరకి మేము వెళ్ళలేకపోయినందుకు చాలా అంటే చాలా బాధగా ఉంది. టైఫాయిడ్ అని చెప్పారు. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.